డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే టికెట్ రామరాజుకు బదులు ఇతరులకు కేటాయిస్తారనే సమాచారంతో ఆయన అనుచరులు ఉండిలోని టీడీపీ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్, తెలుగు యువత కార్యదర్శి కాళ్ల గణేష్, నాయకులు హరినాయుడు తదితరులు ఆమరణ దీక్షకు దిగారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పునరాలోచించి టికెట్ను రామరాజుకే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు, లేకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని హెచ్చరిస్తున్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666-5111-37, 9000-0000-4357. గౌరవించాలి కార్యకర్తల మనోభావాలను, గౌరవించాలి కార్యకర్తల మనోభావాలను, గౌరవించాలి కార్యకర్తల మనోభావాలను. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే టికెట్ రామరాజుకు బదులుగా ఇతరులకు కేటాయిస్తారనే సమాచారంతో ఆయన అనుచరులు ఉండిలోని టీడీపీ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి జుత్తుగ శ్రీనివాస్, తెలుగు యువత కార్యదర్శి కాళ్ల గణేష్, నాయకులు హరినాయుడు తదితరులు ఆమరణ దీక్షకు దిగారు. ఇప్పటికైనా సరే పార్టీ అధిష్టానం పునరాలోచించి టికెట్ను రామరాజుకు ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు, లేకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటూ హెచ్చరిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. భార్గవ్, కూటమి ఏర్పడిన తర్వాత అనేక నియోజకవర్గాలు ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించి ముందుకెళ్తున్నారు, కానీ కొన్ని నియోజకవర్గాల సీట్లకు సంబంధించి ఇంకా ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి అధిష్టానం కలుగు చేసుకుని వీటిని బుజ్జగించి ముందుకెళ్లే ప్రయత్నాలు ఏమైనా జరగచ్చు అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ ఆచ. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి కంటూ అనేటువంటి ఉండి నియోజకవర్గంలో కూడా ఈరోజు టీడీపీ బీటలు వారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే కలుపుడి శివ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామరాజు, ఆయనకే టికెట్ అంటూ కూడా ఫస్ట్ లిస్ట్ లో అనౌన్స్ చేసినప్పటికీ కూడా కృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చేరికతో పూర్తిగా కూడా పరిణామాలన్నీ మార్పులు చెందుతున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం అసమ్మతి ఆ రోజు ఆ రోడ్డుకి ఆందోళన చేసేటువంటి పరిస్థితులు కూడా దారితీసింది. ఇందులో భాగంగానే ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సీటు దక్కదు అనేటువంటి ఆందోళనతో అతని వర్గం అంతా కూడా గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పాలకొల్లు విచ్చేసిన సందర్భంలో కూడా ఆయన అడ్డుకొని గొరవ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వారు ఈ రోజంతా కూడా నిన్నటి నుంచి సాయంత్రం నుంచి ఉండేలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగారు. అటు మండల అధ్యక్షులు ముగ్గురు కూడా ఇప్పటికే తమ రాజీనామా లేఖను జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి, అక్కడి నుంచి మెయిల్ ద్వారా లోకేష్ కూడా పంపడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఉండి ఎమ్మెల్యే సీటు రామరాజుకి ఇవ్వకుంటే కనుక తమ రాజీనామాలు ఆమోదించాలంటూ కూడా వారు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అనంతరం ఆమర నిరాహార దీక్షలకు కూర్చోవడం అయితే జరిగింది. ఉండి సీటును మారిస్తే కనుక తాము ప్రాణత్యాగానికైనా సిద్ధం, ఖచ్చితంగా ఈ దీక్ష విరమించేది లేదంటూ కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు రఘురామ కృష్ణరాజుకు ఉండి సీటు ఇస్తారనేటువంటి ప్రచారం నేపథ్యంలో అందుకు సంబంధించి వారికి సమాచారం కూడా పక్కాగా అందినట్లయితే తెలుస్తుంది. ఇటీవల నిర్వహించిన నర్సాపురం పార్లమెంటరీ సమావేశంలో కూడా సూచన ప్రాయంగా ఎమ్మెల్యే రామరాజుకి నర్సాపురం ఎంపీ సీటు త్యాగం చేసుకోవాల్సి వస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఆయనకు తెలియజేసినట్టు తెలుస్తోంది. అనంతరం హైదరాబాద్ కు వ్యక్తిగతంగా కూడా పిలిచి మరీ ఇదే విషయాన్ని నేరుగా చంద్రబాబు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రామరాజుకు చెప్పినట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఈ తరుణంలోనే వీరు ఆమరణ దీక్షకు దిగారు. దీనికి సంబంధించి ఈ రోజు కూడా జిల్లాలోనే చంద్రబాబు ఉన్నారు కాబట్టి నిడదవుల్లో పార్టీ శ్రేణులతో సమావేశం ఉంది కాబట్టి అందులో కూడా మరోసారి వీరి మధ్య భేటీ జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఆశ. రైట్ భార్గవ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.